ముందుగా గురువు గారికి ఆలయ కమిటీలను పరిచయం చేస్తున్నామండి. ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ వారు, ట్రెజరర్ ప్రెసిడెంటు దుర్గాదాసు గారు, రాజగోపాల్ గారు, వాసు గారు వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే గాయత్రి మాత ఆలయ కమిటీ వారు, శేషసాయి శర్మ గారు, బాలా త్రిపుర సుందర్ గారు, సూర్యప్రకాష్ గారు, మహాలక్ష్మి గారు కూడా వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న అన్ని ఆలయంలో పనిచేసే వర్క్ చేసే పూజారి గారులందరినీ కూడా ఒక్కసారి వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాము. గురువుగారి గురించి 2 నిమిషాలు చెప్పుకుని ఆయన గురువుగారిని ప్రారంభించవలసిందిగా మనందరం కోరుకుందాం. పద్మశ్రీ పురస్కార గ్రహీత గరికిపాటి నరసింహారావు గారు, నరసింహారావు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే భక్తిపూర్వకంగా స్వాగతం కూడా పలుకుదాం. ఈరోజు కృష్ణాష్టమి రోజు కృష్ణుడు భగవద్గీత బోధించి మనకి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, అన్ని రకాల జ్ఞానాలని మనకి బోధించాడండి. భగవద్గీత ఈరోజు అప్పట్లో మధ్యలో ప్రాచుర్యం ఆగిపోయి జనాలు ఎవరో సరిగ్గా చదవకాల అయ్యింది. మరి ఇప్పుడు మళ్ళీ చిన్నపిల్లలు కూడా భగవద్గీత చదువుతూ భగవద్గీత ప్రాధాన్యత తెలిసేటట్టుగా అందరికీ ప్రతి ఇళ్లలోనూ భగవద్గీతను పిల్లలతో చదివిస్తున్నారు, అలాగే ప్రచారం చేస్తున్నారు. అలాంటి భగవద్గీతని శ్రీకృష్ణుడు మనకు అందించాడు. అలాగే మనకి గురువుగారు కూడా ఈ ఆలయ ప్రాంగణానికి విచ్చేసి అంతటి విజ్ఞానాన్ని మనకి మళ్ళీ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు మనందరికీ అందించడానికి రావటం నిజంగా మనందరం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. వ్యాసుడిలాగా మనకి జ్ఞానాన్ని మరియు
మనం అసలు ప్రజా జీవితంలో ఎలా బతకాలి ఏంటి అనేది ఆయన మనకు శాస్త్రోక్తంగానే కాకుండా చెలోక్తులతో కూడా చెబుతూ మనం చేసే తప్పొప్పుల్ని ఆయన సరిదిద్దుకుంటామని అప్పుడప్పుడు మొట్టకాయల రూపంలో మనకు ఆయన అందిస్తూ ఉంటారు, మనం అందరం తెలుసుకుంటామని. ఇప్పుడు గాయత్రీ మాత విశిష్టత గురించి మనకు చెప్పడానికి గురువుగారు ఇక్కడ రావడం జరిగింది. గాయత్రీ మాతను పూజించడం అర్చించడం మాత్రమే మనకు తెలుసు, గాయత్రీ మాత విశిష్టత గురించి తెలియని వాళ్ళం మనం చాలామంది ఉన్నాము. అందువల్ల ఆ గాయత్రీ మాత విశిష్టతను గురించి మనందరికీ తెలియజేయటానికి మన గురువుగారు మనందరికీ దగ్గరికి వచ్చి ఆ ప్రసాదాన్ని మనకు అందిస్తున్నందుకు నిజంగా మనం ఎంతో భాగ్యం చేసుకున్నామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాలాన్ని ఎక్కువ వెచ్చించకుండా గురువుగారు ప్రవచనానికే టైం ఇవ్వదలుచుకున్నాను. హరి ఓం. 2024 సంవత్సరం ఆగస్టు 27వ తేదీ హైదరాబాదులోని మెహిదీపట్నం ప్రాంతంలో గాయత్రీమాత ఆలయంలో జరుగుతూ ఉన్న గాయత్రీ తత్వం అనేటువంటి ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. మాతృదేవోభవ అమ్మయటన్నమాట సుమకారమునందున తావియై మనోజ్ఞమ్మగు పూలమాలయై. అమ్మ అమ్మయటన్నమాట సుమకారమునందున తావియై మనోజ్ఞమ్మగు పూలమాలయై. చల్లని పుష్పమునై సుమమ్ములందమ్ములు జిమ్ము తోటయై దాగుడు మూతల వెన్నదొంగయై. అమ్మయటన్నమాట అమ్మయటన్నమాట సుమకారమునందున తావియై మనోజ్ఞమ్మగు పూలమాలయై. చల్లని పుష్పములై సుమమ్ములందమ్ములు జిమ్ము తోటయై దాగుడు మూతల వెన్న దొంగయై. కమ్మగ నెమ్మదిన్ నిలిచి కైతలలోకల కండలద్దెడిన్. అమ్మయటన్నమాట. జీవితంలో ఎదగడం అంటే పొడుగ్గా ఎదగడం కాదు, అడ్డంగా ఎదగడము కాదు, మానసికంగా ఎదగడం, ఇంకా నిజం చెప్పాలంటే ఆధ్యాత్మికంగా ఎదగడం. ఆ మనస్సు కూడా లేనప్పుడు ఏ పదార్థమైతే ఉందో ఆ పదార్థాన్ని మనం గమనించగలిగితే మనం ఎదిగినట్టు లెక్క. దీనికి భగవంతుడు మనకి రోజు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు మనమంతా జాగ్రత్త అవస్థలో ఉన్నాం. ఇప్పుడు కూడా ఎవరైనా నిద్రావస్థలో ఉంటే వారికి నమస్కారం. మహాయోగులంటే వారే. ఇంత ఏర్పాటైనా నిద్రపోతున్నారంటే అటువంటి వాళ్ళని చూస్తే పాపాలన్నీ పోతాయి. మహాయోగులు. ఇప్పుడంతా మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాం, మెలకువగా ఉన్నాం. ఇప్పుడు మనకి శరీర భ్రమ తప్పితే వేరే ఉండే అవకాశం లేదు. ఏమన్నా నేను అనగానే శరీరం లేస్తుంది పైకి, ఎందుకంటే వేరే ఏముంటుంది. పిలవగానే లేవకపోతే అనుమానిస్తారు కూడా, వాడికి ఏమైనా మతిపోయిందా పిలిస్తే పలకడం లేదంటారు అని చెప్పి తప్పదు. జాగ్రత్త అవస్థలో ఎంతసేపు దృష్టి దేహం మీదే ఉంటుంది. అదే రాత్రి పడుకుని కలలోకి వెళ్ళామనుకోండి,
మనకి తెలియకుండానే మనం దేహాన్ని విడిచిపెట్టి మనస్సును ఆశ్రయిస్తున్నాం. రోజూ జరుగుతుంది ఇది. దేహం అక్కడ పడుకునే ఉంది, ఆరడుగుల మూడంగుళాల దేహం. ఈ దేహం ఉన్నట్టుగా కలలో ఉన్న మనకి తెలియదు, దీంతో సంబంధమేం లేదు. అసలు ఏదో కలలో విహరిస్తున్నాం, ఎక్కడెక్కడో విహరిస్తున్నాం, అవమానాలు పడుతున్నాం, సన్మానాలు పడుతున్నాం, కంగారు పడుతున్నాం, బంగారం పెట్టుకుంటున్నాం, ఓ ఆర్భాటం చేస్తున్నాం, హడావుడు చేస్తున్నాం, నవ్వుతున్నాం, ఏడుస్తున్నాం, ఏదో ఒక అరగంటో గంటో ఏవో కలలన్నీ కంటున్నాం. ఆ సమయంలో మనం మనస్సులో ఉన్నాం కానీ దేహంలో లేము. అలాగనే లేవనడానికి లేదు, మనకి దేహంతో ఉండే అనుబంధం ఉండనే ఉంది. తక్కువని ఎవరన్నా ఓ గిల్లు గిల్లగానే ఇందులోకి వస్తున్నాం. పైగా ఆ గిల్లు గిల్లకపోయినా కలగంటూ ఉన్నా ఈ దేహం ఊపిరి తీస్తోంది. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. మనకి దేహంతో ఏ సంబంధం లేకుండా మనం వేరే కలలో మనమే మనం ఒక రూపాన్ని మళ్ళీ ఇక్కడ ఏ రూపంలో ఉన్నామో ఆ రూపాన్ని మనమే సృష్టించుకుని మనం ఆ కలలో ఉన్నప్పటికీ దేహం ఊపిరి తీస్తోంది. మనం కలలో ఉన్నా గాఢ నిద్రలో ఉన్నా దేహం ఊపిరి తీస్తోంది అంటే ఆ ఊపిరిని నిలబెట్టినటువంటి వాడిని భగవంతుడు అంటారు. ఇంక వేరే ఏం చెప్పక్కర్లేదు. ఆ భగవంతుని వేళ త్రిమూర్తి స్వరూపమైన గాయత్రీమాత రూపంలో మనం చెప్పుకోబోతున్నాం. ఇంకోసారి అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి రూపంలో చెప్పుకుంటాం, ఇంకోసారి శ్రీకృష్ణస్వామి రూపంలో చెప్పుకుంటాం, ఇంకోసారి పరమేశ్వరుడు రూపంలో చెప్పుకుంటాం. ఈవేళ గాయత్రీమాత రూపంలో చెప్పుకుంటున్నాం. అదొక రూప భేదం, అంతకుమించి ఏం లేదు. ఏ రూపమైనా ఒకటే, ప్రతిరూపం విశిష్టమైంది, ప్రతిరూపం అపురూపమే. ఇందులోనే మనం గమనించాల్సింది ఏమిటంటే ఇప్పుడు మనం దేహభ్రాంతిలోనే ఉంటాం. కలగనేటప్పుడు మనకి తెలియకుండానే మనం మనస్సులో ప్రవేశించాం. మూడవదైనటువంటి మనస్సును కూడా వదిలిన స్థితిలో దేహం అనేది ఉందో లేదో కూడా తెలియకుండా మనం ఉంటున్నాం, ప్రతిరోజు ఉంటున్నాం. అంటే కలగూడ మెలకుగా ఉండకుండా పడుకునే ఉండి కలగంటూ కలగూడ అయిపోయాక గాఢ నిద్రలో ఉంటున్నాం. దాన్ని శాస్త్రంలో సుషుప్తి అంటారు. సుప్తి అంటే నిద్ర, సుషుప్తి అంటే సుష్టు సుప్తి, గాఢ నిద్ర అని అర్థం. ఆ గాఢమైన నిద్రలో మనస్సు కూడా ఉండదు. మనిషి చేరుకోవలసిన ఆధ్యాత్మిక స్థితి అది, గాఢ నిద్ర. అలాగనే మనం బయట పడుకుంటామంటే అది నిద్ర కాదు, నువ్వు పడుకున్నా మళ్ళీ లేస్తున్నావు, అన్నీ అంటుకుంటూనే ఉన్నాయి. ఇవేవి అంటున్నటువంటి సుషుప్తిలో ఉంటున్నాం మనం. ఆ సుషుప్తిలో జాగ్రత్త అవస్థలో కూడా ఉండగలిగితే ఆ సుషుప్తిలో ఉన్నవాడు కూడా కలలోకి వస్తాడు, మళ్ళీ మెలకువలోకి వస్తాడు. బయట మామూలు చప్పుడైతే రాడు, గట్టిగా చప్పుడైతే వస్తాడు. ఆ ప్రమాదం అక్కడ ఉండనే ఉంది. ఆ ప్రమాదం కూడా లేకుండా హిమాలయాల్లో ఉండేటువంటి మహాయోగులు జీవస్థితిలోనే జాగ్రత్త అవస్థలోనే సుషుప్తిలో ఉంటారు. ఏది అత్యవసరమో అప్పుడే బయటకు వస్తారు, అప్పుడే మాట్లాడతారు, ఆ పనే చేస్తారు, ఆలోచన చేస్తారు, మిగిలినవేవి పట్టించుకోరు. అది నిజమైన ఎదుగుదల. ఆర్థికంగా ఎదగడం కానీ, డబ్బులు సంపాదించడం కానీ, లేకపోతే ఊరికే శరీరం పెరగడం కానీ, సమాజంలో మన పరపతి పెరగడం కానీ, మనకి అధికారం పెరగడం కానీ, ఇవేవి నిజమైన ఎదుగుదలలు కావు. మనకి జీవితంలో కూడా తెలుసు అవేవి మిగలవు కూడా, వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఆ ఎదుగుదలనే ఇక్కడ నేను మా అమ్మ ప్రార్థనలో కొంచెం కవితాత్మకంగా చెప్పా. అమ్మ ఎటన్నమాట సుమకారమునందున తావిజయ్. ముందు తల్లి అనేటువంటి మాట, గాయత్రీమాత అనేటువంటి మాట ఎలా ఉంటుంది అంటే వేసుకున్న పూలదండలో సుగంధంలా ఉంటుంది. మీరు వేసుకున్న పూలదండలో లేదు, మీరు దేవుడి దగ్గర పెట్టినటువంటి పువ్వులో అది కొయ్యక ముందు చెట్టును ఉండగా పువ్వు అక్కడ ఉంది, రేకులు అక్కడ ఉన్నాయి, కేసరాలు అక్కడ ఉన్నాయి, కొన్ని పుష్పాలకి మకరందం కూడా ఉంటుంది లోపల, కానీ సుగంధం ఉందా లేదా? సుగంధం ఉంది, మన ముక్కుకి సోకుతోంది. కానీ పువ్వు పువ్వంతా మీరు పీకేసినా లాగేసినా కెలికేసినా అడ్డుకోత నిలువుకోత ఎన్ని కోసినా సుగంధం ఎక్కడుందో తెలియదు. లేదనడానికి లేదు, సుగంధం వస్తోంది. పూలతోట ఉంటే సుగంధం వస్తోంది, వస్తున్న సుగంధం తెలుస్తోంది మనకి పూలతోట నుంచే వస్తోంది అని. అయితే ఎవరైనా తలలో పూలు పెట్టుకుంటే వారి నుంచి ఆ సుగంధం వస్తుంది, పెట్టుకోబట్టే వస్తుంది, పెట్టుకోకపోతే రాదు అది. అందుకని సుగంధం వస్తుందని తెలుసు, కానీ సుగంధం ఎక్కడుంది? ఆ సుగంధాన్ని వెతికి పట్టుకోగలిగితే దైవాన్ని పట్టుకున్నట్టే అన్నారు యోగ వాసిష్టంలో. కుసుమేషు సుగంధం అంటారు. దైవం ఎక్కడ ఉంటాడంటే కుసుమేషు సుగంధమివా అంటాడు. కుసుమాల్లో గంధం ఎక్కడుందో వెతుకు. యథా తైలేషు తిలం యథా తిలేషు తైలం అంటారు. నువ్వు గింజల్లో నువ్వు ఉంది, నువ్వు నేను నూనె ఉంది, నూనె ఉంది అంటాం మనం. నలిపితే నూనె వస్తుంది, నిజంగా ఎక్కడుందో కనపడదు. పదయథా పదార్థేషు రసః అంటారు. ఒక పదార్థం తిన్నాం, బొబ్బట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నాం, తీయగా ఉన్నాయి అన్నాం, తీపి ఎక్కడుందో చెప్పండి, బొబ్బట్టు ఎక్కడుందో కాదు,
బొబ్బట్ ఎక్కడుందో తెలుసు, అందులో పూర్ణం ఎక్కడుందో తెలుసు, అందులో నెయ్యి ఎక్కడుందో తెలుసు, తిన్నా కడుపు నొప్పి ఎక్కడుందో బాగా తెలుసు. మరి రెండో మూడో తింటే పర్వాలా, ఐదారు తింటే ఏమవుతుంది, కడుపు నొప్పి వస్తుంది. అందుకే బొబ్బట్లోకి దోసకాయ బొస్తలు చేస్తారు తెలివైన వాళ్ళు. ఎందుకంటే ఇందులో ఉండే మైదాపిండి ఎరగాలంటే చింతపండు ఉండాలి, ఆ చింతపండు ఉండాలంటే చింతపండు ఉన్న పసర చేయాలి. దోసకాయ పసరలో చింతపండు అయిపోతే బాగుండదు, అనుభవం మీద చెబుతున్నాను. అది వేయాలి లెక్క. అది ఆ చింతపండు ఉన్న పసర తింటే ఈ దోసకాయ బొబ్బట్లో ఉండే మైదాపిండి ఉంది, ఇది లోపలికి వెళ్ళి రక్తనాళాలకి జిగురు జిగురుగా పట్టేస్తుంది, అది కిందకి జారదు. ఈ చింతపండు పులుపు లోపలికి వెళ్ళి దాని కిందకి జారుస్తుంది, లేకపోతే కడుపు నొప్పి వస్తుంది. అందుకే మన తెలుగు వాళ్ళ ఆహారాలు ఏవి కూడా మనకి కులాచారాల ప్రకారం పరంపరగా ఏవి వస్తున్నాయో అవే ఉండాలి. కొత్త కొత్త డైటింగ్ ప్రక్రియలు అన్నీ వస్తున్నాయి, ఏది అనుసరించకండి. మీ కుటుంబం వాళ్ళు పూర్వం నుంచి ఏది అనుసరిస్తున్నారో అదే అనుసరించడం చాలంతే, మనకు అదే పడుతుంది ఖచ్చితంగా. ప్రతివాడు యూట్యూబ్లో గొట్టాలు వచ్చిన తర్వాత ప్రతివాడు చెప్పేవాడు ఇక్కడ అది తిను ఇది తినద్దని. ఆ చెప్పేవాడు మొహం చూస్తే అర్భగుళ్ళ ఉంటాడు, వీడు ఏం తినాడో తెలియదు అసలు. మన పూర్వం నుంచి మనకి ఐదారు తరాలుగా మన ఇంట్లో ఏ ఆహార ఆచార సంప్రదాయాలు పాటిస్తున్నారో అవే మనకు అరుగుతాయి. అది ప్రాంతానికి ఓ రకంగా ఉంటుంది, కులానికి ఓ రకంగా ఉంటుంది, కుటుంబానికి ఓ రకంగా ఉంటుంది. ఎలా ఉంటే మన ప్రాంతాలు మన కులాలు మన కుటుంబాలు మనకు తెలియవా, పాటించలేమా? వీళ్ళేమిటి పెద్ద ప్రత్యేకించి చెప్పేది ఇక్కడ? అంచేత ఈ అనవసరపు సలహాలన్నీ పాటించకుండా మన ప్రాచీన సంప్రదాయం ఏదైతే మనకు వస్తుందో ఆహారం విషయంలో అదే పాటిస్తే సుఖంగా ఉంటాం. అంచేత పదార్థం తిన్నప్పుడు దాని రుచి తెలిసింది, అది కారంగా ఉంది, మిరపకాయ బజ్జీ అన్నాం, బజ్జీ కనపడుతోంది, శనగపిండి కనపడుతోంది, మిరపకాయ కనపడుతోంది, కారం ఎక్కడుంది? అది మన నాలుక మీద ఉన్నప్పుడే తెలిసింది. అలాగే నాలుక మీద కారం ఉందనడానికి లేదు, అంతకుముందు లేదు, అక్కడ ఇది పెట్టాక వచ్చింది. ఆ పదార్థాల్లో రుచి ఎలా ఉందో, పూలదండలో సుగంధం ఎలా ఉందో, ఈ సృష్టి అంతా కనపడకుండా భగవంతుడు అలాగే ఉన్నాడు. యథా పదార్థేషు రషక యథా తైలం తిలేషు చ కుసుమేషు యథా గంధక తథా ద్రష్టరి దృశ్యధీహి అని యోగ వాసిష్ఠంలో చెబుతాడు. దాన్నే నేను ఇక్కడ ప్రార్థనలో ఏమంటున్నాను అంటే, సుమహారంలో ముందు తావిని వెతికే ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మికత అంటే అది. ఈ పూలదండ మొత్తం దేనికి? అందం, అందంగా అందమే మీకు కావాలంటే ప్లాస్టిక్ పువ్వు కూడా అందంగానే ఉంటుందండి. అసలు పువ్వు ఒక్కల్లా, ప్లాస్టిక్ పువ్వు కూడా అందంగా ఉంటుంది. సుగంధం కావాలంటే ప్లాస్టిక్ పువ్వులో ఉండదు, బంగారం పువ్వులో కూడా ఉండదు, వజ్రాలతో పువ్వు తయారు చేసిన మీకు సుగంధం ఉండదు, సహజంగా చెట్టుకు పూసిన పువ్వులోనే సుగంధం ఉంటుంది. అంచేత పూలహారం మొత్తంలో ఏది ముఖ్యం, పువ్వు జీవితంలో మొత్తం ఏది ముఖ్యం అంటే సుగంధమే ముఖ్యం. ఆ సుగంధం కోసం ప్రయత్నం చేస్తే సుమహారమునందిన తావియై మనోజ్ఞమ్మగు పూలమాలయై. మనం చేయకుండా ఏం చేస్తున్నాం, సుగంధాన్ని వదిలిపెట్టి దండ చూసుకున్నాం. ఎంత దండ, నాకు ఎన్ని దండలు వేసారు ఇవాళ, ఎంత సన్మానం జరిగింది అని మర్చిపోకుండా బోర్డు ఫోటోలు తీసుకుని రోజు చూసుకుంటూ కూర్చున్నాం. ఓ పెద్ద కవి గారికి సన్మానం చేశారట, ఆయన ఏదో 100 పుస్తకాలు రాశాడు, అందుకని దండలన్నీ వేస్తున్నారట. వేస్తుంటే పక్కన ఒక స్నేహితుడు ఉన్నాడు, ముఖ్యంగా ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, ఫోటోలు తీసి. ఈ పెద్ద మనిషి ఎక్కడ నవ్వట్లేదు, ఏడు మొహం వేసి కూర్చున్నాడు. అప్పటికి 30-40 దండలు వేసారు, అయినా నవ్వడం లేదు ఏమిటి అని అనుమానం వచ్చి ఆ ఫోటోగ్రాఫర్ వచ్చి అడిగాడు, కాస్త నవ్వండి సార్ కాస్త నవ్వండి అంటే, ఏం నవ్వమంటావా, ఆ 100 దండలకి డబ్బులు ఇచ్చే ఇప్పటికి 60 పడ్డాయి అన్నాడు. ఇంకేం నవ్వుతాడు, వాడే ఇచ్చాడు ఇవన్నీ, 100 దండలకు డబ్బులు ఇచ్చా ఇప్పటికి 60 పడ్డా, నవ్వమంటావు ఇప్పుడు మిగిలిన 40 ఏమి అని అడిగాడు. ఇదే మనం జీవితంలో మోసపోవడం. ఈ బోడి దండలు ఏం చేస్తాయి ఇక్కడ ఇవన్నీ ఉంటే? అసలు బతుకున్న వాళ్ళకంటే ఈ దేశంలో పోయిన వాళ్ళకి దండలు ఎక్కువ వేస్తారు, ఏం ఉపయోగం ఇక్కడ? ఎందుకంటే వాసన రాకుండా వేస్తారు. దండలు వేయడమే గొప్పతనం, అయితే శవానుకుండే దండలు మనిషికి ఉండవండి. అంతే మన దృష్టి సూక్ష్మం నుంచి స్థూలం అయింది. ప్రార్థనలో సారాంశం అది. ముందు సుగంధాన్ని వెతకడం మానేసి పూలదండని వెతికాం, ఆ దండ కనపడగానే గంధం పోయింది ఇంకా. కానీ అక్కడి నుంచి కూడా మనం సూక్ష్మానికి వెళ్ళొచ్చు. సుమకారమునందున తావియై మనోజ్ఞమ్మగు పూలమాలయై చల్లని పుష్పమునై. స్థూలానికి వెళ్ళినా పర్వాలేదు, మళ్ళీ సూక్ష్మానికి రా. అందులో ఉండే ఒక్క పువ్వుని పరిశీలించు. ఎప్పుడు మనం దేన్నైనా పరిశీలించాలంటే అది ఏకాంతంగా ఉండాలి, మనం ఏకాంతంగా ఉండాలి, అప్పుడే పరిశీలన సాధ్యమవుతుంది. సైన్స్లో పరిశోధనలు చేస్తారు చూడండి, శాస్త్రీయ విజ్ఞానంలో పరిశోధనలు చేస్తారు చూడండి, ఆ పరిశోధనాలయాల్లోకి ఎవరిని అనుమతించరు. ఒక బ్యాక్టీరియా ప్రవేశించిందంటే పరిశోధన నాశనం అయిపోతుంది.
వాళ్ళ మైండ్ కొంచెం పక్కకి వెళ్ళిందంటే దెబ్బతినేస్తుంది. అందుకే మీరు విదేశీ శాస్త్రవేత్తల సహా సైన్స్ విజ్ఞానంలో శాస్త్రవేత్తలని ఎడిసను ఇలా గెలీలియో ఆల్బర్ట్ ఐన్స్టీన్ అందరూ గడ్డాలు పెంచుకుని ఉంటారు మన ఋషుల్లాగా. పరిశోధనకి గడ్డానికి సంబంధం ఏమిటి? మనకి అనిపిస్తుంది గడ్డం పెంచిన వాడికే పరిశోధన ఏమీ లేదు, వాళ్ళ గడ్డం వేసుకునే సమయం లేదు, అంతకంటే లేదు. వాళ్ళ గడ్డాల మీద మీసాల మీద కేశాలంకారం మీద దృష్టి పెడితే పరిశోధన సాగదు, ఇదే సరిపోతుంది ఎంతసేపు. అందుకని వాళ్ళు వదిలేస్తారు. మన మహర్షులైనా అందుకే ఏం ఊరికైనా పెంచుకుంటే వాళ్ళకి ఎంత చికాకండి, మనకే చికాకుగా ఉంది. నెలలకోసారి చేయించుకోకపోతే వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళకు దొరకదు సమయం. వాళ్ళ దృష్టి అంతా పరమాత్మ పరమాత్మ పరమాత్మ. ఆ దృష్టితో ఉన్నవాడు ఈ దేహాలంకారం కేశాలంకారం వస్త్రాలంకారం ఇవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే వాడికి నడవదు. అక్కడ మనం కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి, మానసికంగా ఏ చింతలు లేకుండా ఉండాలంటే లౌకిక ఆసక్తి తగ్గించుకోవాలి. ఒక గుళ్ళోకి వచ్చి వెళ్ళాము అంటే వెళ్ళగానే ఇంటి దగ్గర ఇవాళ ఏ కోరిక వదిలేసాం అని ఆలోచించాలి, ఏ కోరిక తీరిందని ఆలోచిస్తాం. మన వక్ర బుద్ధి అంతా అక్కడే ఉంది. గుళ్ళోకి వెళ్ళాక ఈ కోరిక తీరింది అంటే నువ్వు వెళ్ళడం మానేయి. ఈ కోరిక తీరడం కోసం కాదు గుళ్ళోకి వెళ్ళాల్సింది, కోరికలు వదిలేయడం కోసం. ఒక 100 కోరికలు మనకుంటే 100 కాగితం మీద రాసుకుని ఒక్కసారి గాయత్రీదేవి ఆలయానికి రాగానే ఇంటికి వెళ్ళగానే ఇవాళ ఈ 100లో ఏదైనా వదిలేయగలనా లేకపోతే నీ దర్శనం దండగా. నేను ఇక్కడికి రాగానే అర్చకులు చాలా గొప్ప మాట అన్నారు నాతో, ఏ దేవాలయంలో వినలా, ఇవన్నీ దాటి ఇక్కడికి వచ్చాం కదా, ఇంద్ర దేవతలకి గమ్యం ఆవిడే కదండి అన్నారు. అసలు మనందరికీ గమ్యం ఆవిడే కదా అన్నాను నేను. అది రావలసిన మాట. అర్చకుడు మన నోట నిజంగా అర్చన చేస్తే ఆ మాట వస్తుంది, ఆ స్థాయి మాట అది. ఈ దేవతలందరికీ గమ్యం ఆవిడే కదండి, అందుకని ఇక్కడ పెట్టామండి చివరిలో అన్నారు. నిజమే కదా, నువ్వు శివార్చన చేసినా ఆంజనేయార్చన చేసినా విఘ్నేశ్వరుడు సాక్షాత్ విష్ణువుని అర్చన చేసినా గాయత్రి మంత్రార్థము తత్వము తెలియకపోతే మొత్తం అర్చన అంతా దండగైపోయినట్టు హనుమాన్ వీళ్ళు. ఆవిడ త్రిమూర్తి ఆత్మకురాలు, ఆవిడ త్రిమూర్తి ఆత్మకురాలు, త్రిలింగ స్వరూపిణ తత్వం అంతా మనం చెప్పుకుంటాం. దాన్ని చేరుకోవాలి అంటే మనం పూలదండ మీద దృష్టి పెట్టాం బాగానే ఉంది, అది కూడా వదిలేయండి, అది పెద్ద విషయం కాదు. చల్లని పుష్పమునై దండలో ఉండే ఒకే ఒక పువ్వును చూడాలి. ఆ ఒక్క పువ్వు మీదే దృష్టి పెడితే, ఇంకా చెప్పాలంటే ఒక్క రేకు మీదే దృష్టి పెడితే ఏకాగ్రత కుదురుతుంది, ఏకాంతం కుదురుతుంది, పరిశోధన తెలుస్తుంది. ఒక్క రేకు ఎలా ఉందో మిగిలిన రేకులు అలాగే ఉంటాయి. అన్నమంతా పట్టుకోక్కర్లేదుగా, మెతుకు పట్టుకుంటే తెలిసిందిగా, అంతే ఇది ఆ లక్షణం. ఆ సూక్ష్మమైన కొద్దీ ఆ దృష్టి సూక్ష్మమై మనకి లక్ష్యం నెరవేరుతుంది. సుమమ్ములందమ్ములు జిమ్ము తోటయ్యి ఆ పుష్పతత్వం సుగంధతత్వం నీకు తెలిస్తే వెంటనే అంతటి అంద సుగంధాన్ని వెదజల్లే పువ్వులు, ఆ పువ్వులున్న చెట్లు ఉన్నటువంటి తోట ఎంత అందంగా కనిపిస్తుంది మొత్తం అంతా. అంటే మనం ఇప్పుడు సూక్ష్మమైన దృష్టిని విశాలం చేశాం, తోటంతా విశాలమైంది. అప్పుడు ఆ తోటలోకి వెళ్ళినా మనకి మోక్షం రాదండి, జ్ఞానం కలగదండి. ఆ తోటలో తిరుగుతూ ఉంటాడు అక్కడక్కడ దాగుడు మూతల వెన దొంగయ్యి ముఖం గరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమ వందే పరమానంద మాధవం. సుమమ్ములందమ్ములు జిమ్ము తోటయ్యి దాగుడు మూతల వెన దొంగయ్యి. ఇంత తోట మనం పెంచినా, ఇంత వైభవం ఉంచినా అందులో దాగుడు మూతలాడే వెన్న దొంగ, నిన్నటి రోజున మనం కృష్ణాష్టమి జరుపుకున్నామే అటువంటి వెన్న దొంగ లేకపోతే ఈ వెతుకులాటంతా దండకైపోయినట్టే. ఆయన దాగుడు మూతలాడుతూ ఉంటాడు మన దగ్గరికి, మనకి దొరకడు ఆయన. శ్రీకృష్ణుడి యొక్క శ్రీకృష్ణుడు మన ఆకర్షించే విధానం ఎలా ఉంటుంది అంటే గడియ గడియకు ఒక దొంగ గడప వరకు వచ్చి లోపలికి నిరాక. ఇష్టదైవం అనే కావ్యంలో కృష్ణుడి గురించిన ఆలోచన వచ్చి పెద్ద దొంగ పోయా నువ్వు, నిన్ను మేము ఎక్కడ పట్టుకోగలవన్నా. ఆ అనుభూతి నాకేమనిపించింది అంటే గడియ గడియకు ఒక దొంగ గడప వరకు వచ్చి లోపలికి నిరాక బంధువు వలె పిలిచి లోగొని నిలువెల్లవలుచుకొనును. గడియ గడియకు ఒక దొంగ గడప వరకు వచ్చి లోపలికి నిరాక బంధువు వలె పిలిచి లోగొని నిలువెల్లవలుచుకొనును. దొంగలను బట్ట నే విన్న దొంగనేమి, దొంగలను బట్టనే విన్న దొంగనేమి. ఈ దొంగలను పట్టుకునే సామర్థ్యం వెన్న దొంగకు ఉంటుంది, మనకెక్కడ ఉంటుంది? భగవంతుడు ఎప్పుడు మనల్ని ఎలా మురిపిస్తూ ఉంటాడంటే గడియ గడియకి వస్తాడు,
మనస్సులోకి జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. గుళ్ళోకి వచ్చినప్పుడు, వెళ్ళినప్పుడు, ప్రదక్షిణం చేసేటప్పుడు, ఇంటికి వెళ్ళాక ఏమిటో, ఇంటికంటే గుడి పదిలేమన్నారు, ఆ గుళ్ళోకి వెళ్ళిన కాసేపు మనస్సే అంత ప్రశాంతంగా ఉంది, ఇంటికి వచ్చాం మళ్ళీ చస్తున్నాం ఇక్కడ అనుకునే వాళ్ళం చాలామంది ఉన్నాం ఇక్కడ. ఎందుకంటే ఇంటికి వెళ్ళగానే మనం స్మార్ట్ ఫోన్ తీసి ఓపెన్ చేస్తాం, గుళ్ళోనే ఓపెన్ చేస్తారు మహానుభావులు. అక్కడి నుంచి మెసేజ్లు వస్తూ ఉంటాయి, 1వ తారీఖు అయితే 10 మెసేజ్లు వస్తాయి, నీ జీతంలోంచి 10,000 కట్, 22,000 కట్, 32,000 కట్, నీకు నీకు మిగిలింది ఏమిటి, బోడుగుండు అంతే. ఇదివరకు ఎప్పుడైనా 1వ తారీఖు వస్తే చాలా ఆనందించేవారు, నా వయసు ఉన్న వాళ్ళందరూ ఆనందించేవారు, పూర్వం వాళ్ళు ఎందుకంటే జీతం వచ్చేది, ఇప్పుడు ఈఎంఐ మెసేజ్లు వస్తున్నాయి, జీతం రావట్లేదు, 1వ తారీఖు అంటే పెద్ద శాపం. ఆ రోజే వస్తే మొత్తం మెసేజ్లు, 10వ తారీఖులోగా మొత్తం ఖాళీ అయిపోయింది, ఏమైంది 20 రోజులు చెప్పే, 20 రోజులు చెప్పాయి, ఎందుకు వచ్చింది ఇలాగా, అనేక రకాల ఆకర్షణలు మనకి, అంటే భగవంతుడికి భక్తులు, మనం భక్తి లేని వాళ్ళం కాదండి. ఈవేళ ఒక అదృష్టం ఏమిటంటే, మా చిన్నతనంలో నాస్తికులు ఆస్తికులు మేము చదువుకునే కాలేజీలో సమానంగా ఉండేవారు, సమానంగా ఉండేవారు. ఓ దెబ్బలట్ల అయ్యేవి, కమ్యూనిస్టు ఉద్యమాలు బ్రహ్మాండంగా జరిగాయి అప్పుడు, వాళ్ళ ప్రభావం చాలా ఉంది, ఎందుకంటే చాలా గొడవలుగా ఉండేదండి, ఎక్కడ చూసినా ఆస్తికులు నాస్తికులు సమానంగా ఉండేవారు, ఓ పెద్ద వాదనలు గొడవలు అన్నీ జరిగేవి. హిందూ సంప్రదాయానికి అనుకూలంగా ఎన్ని పుస్తకాలు వచ్చాయి, వ్యతిరేకంగా అంతకంటే ఎక్కువ వచ్చేవి, పెద్ద గొడవలు అయ్యేవి. కానీ ఈవేళ ఒక అదృష్టం ఏమిటంటే, ఈవేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా యువతరంలో నాస్తికుడు అన్నవాడు నూటికొకడు కాదమ్మా, కోటికొకడు కూడా లేడు. 15-20 ఏళ్ళుగా పెంచి పోషిస్తున్నటువంటి భక్తి వాతావరణం వాళ్ళ మనస్సును పూర్తిగా మార్చేసింది, అనుమానం ఎలా, ఈవేళ నాస్తికులు లేరు అసలు. అయితే వాళ్ళు సక్రమమైన భక్తి మార్గంలో ఉండేలా చూడవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది ఖచ్చితంగా. పిచ్చి నమ్మకాలకు పోకూడదు భక్తి అంటే, మళ్ళీ శకునాలన్నీ లెక్క పెట్టుకుని, బల్లిపాట అంతా లెక్క పెట్టుకుని, మంగళవారం శుక్రవారం లెక్క పెట్టుకుంటే వీడు నాశనం అయిపోతాడు, ఎందుకంటే నాస్తికత్వమే నయం. నాస్తికుడు ఎవడి మీద ఆధారపడ్డాడు, వాడి మీద వాళ్ళు ఆధారపడతాడు, వీడు మంగళవారం మీద శుక్రవారం మీద ఆధారపడ్డాడు, వీడిని ఎవడు బాగు చేయలేడు, తన జీవితాన్ని మొత్తం వదిలేశాడు, సెంటిమెంట్లకు వదిలేశాడు వీడు. అది పెరగకుండా చేయడం కోసమే తత్వం తత్వం అంటారు. తత్వం, నువ్వు ఏ దేవుడు దేవుడు దేవుడని దేవుడు గురించి 1000 పుస్తకాలు చదువు, 1000 పుస్తకాలు రాయి మాత్రమా, ఆ దేవుడు నువ్వే అని తెలుసుకునే వరకు నీకు అక్షరం అర్థం కాదు ఏది కూడా. తత్వం అదే అర్థం, తత్ అంటే ఆ భగవంతుడు, త్వం అంటే నువ్వే, స్పష్టంగా ఉంది. తత్వం అంటే అర్థం నువ్వు దేవుడని తెలుసుకోవడమే. కృష్ణతత్వం, కృష్ణుని జీవిత చరిత్ర ద్వారా మనం దేవుడని తెలుసుకోవడం కృష్ణతత్వం. రామతత్వం, రామాయణం ద్వారా తత్వం, ఆ రాముడు నువ్వే అని తెలుసుకోవడం. దేవీతత్వం, అమ్మవారి చరిత్ర ద్వారా ఆ అమ్మవారు నువ్వే అని తెలుసుకోవడం. శివతత్వం, శివపురాణం చదవడం ద్వారా ఆ దేవుడు నువ్వే అని తెలుసుకోవడం. మొత్తం మీద తత్వం అనేది మామూలు మాట, ఏం చదివినా ఏం చేసినా నువ్వు దేవుడని నీకు అర్థమయ్యే వరకు ఇదంతా వ్యర్థం, దండకు తీసిపారాయి, అదే తత్వం. అందుకే దాని తత్వం అంటారు. ఇంగ్లీష్లో ఫిలాసఫీ అన్న మాటకి ఎంత లోతైన అర్థం ఉందో నాకు తెలియదు, కానీ తత్వం అనే మాటకి చాలా లోతైన అర్థం ఉంది. ఒక రెండు మాటలు విడదీస్తే తత్వం, ఆ పదార్థం నువ్వేనయ్యా, వేరే ఏం లేదయ్యా, తత్వమసి తత్వమసి, అర్థమైతే తత్వమసి, అర్థం కాకపోతే తత్వం మసి, ఏదైనా నీ చేతిలో ఉంది. అందుకని భగవత్ స్మరణకి మనం మాటి మాటికి భగవంతుడు గుర్తిచేస్తారండి, ప్రవచన రూపంలోనో, గుడి రూపంలోనో, ఓ పుస్తకం రూపంలోనో, లేకపోతే మనంతర మనం వెళ్ళిపోతున్నా ఎక్కడో గుళ్ళోంచి వినపడే ఒక పాట రూపంలోనో, గడియ గడియకు ఒక దొంగ గడప వరకు వస్తాడు, అంటే మన మనస్సు వరకు వచ్చాడు కానీ లోపలికి రావడం, అంటే మనమే రానియం. ఇప్పుడు గడప ఒక చుట్టం కాకపోతే, ఎవరైనా పరాయి వాళ్ళు వచ్చినప్పుడు చనువైన వాళ్ళు కాకపోతే గుమ్మం దగ్గర ఆగుతారు, డక్కన లోపలికి రాలేరు కదా, మనం లోపలికి రమ్మంటే వస్తారు. అంటే దేవుడు కూడా మన గడప దగ్గరకు వచ్చి ఉంటాడు, మనస్సు దగ్గర నిలబడతాడు, మనం రానియ్యం. మా మనవడు ఫోన్ చేశాడు ఉండు కాసేపు అంటాం, మనకు మనవడు ఎక్కువయ్యాడు ఇక్కడ, మాధవుడు కంటే మనవడు ఎక్కువయ్యాడు. లేకపోతే ఈవేళ మనం ఇక్కడ ఉంటున్నాం కానీ మన వాళ్ళంతా అమెరికాలోనే ఉన్నారుగా, నమశివాయ. ప్రతి ఇంట్లో ఒకడు అమెరికాలో ఉంటాడు, ఒకడు పాతాళంలో ఉంటాడు, ఇక్కడెవరూ ఉండరు, ఇక్కడ ఉండేదంతా ఉంటారు తల్లిదండ్రులే బాధపడుతూ ఉంటారంతే. వీళ్ళకి 100 ఏళ్ళు వయస్సున్నా సరే, 4 సంతానం ఉన్నా సరే, 4 అమెరికాలు అని. ఈవేళ ఒక 100 ఏళ్ల వయస్సున్నాయని గురించి ఇప్పుడే కారులో వస్తూ పత్రికల్లో చదువు, ఆయన మహారచయిత, చాలా గ్రంథాలు రాశాడు, ఆయనకు 100 ఏళ్ళు వయస్సు, రేపు 28వ తేదీ ఆయన పుట్టినరోజు, 100 ఏళ్ళు నిండుతున్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి, నాకు చాలా సంతోషమైంది. ఒక్కసారి గుండె కలుక్కుమంది, ఏంటంటే ఆయనకి 4 సంతానం, 2 కుమారులు, 2 కుమార్తెలు, అందరూ అమెరికాలో స్థిరపడ్డారు, నమశివాయ. ఇప్పుడు 100 ఏళ్ళు ఆయన బతుకేంటి గమనించండి, యువతరం ఇది ఆలోచించండి, ప్రధానంగా ఇది ఆలోచించండి. అందరూ అమెరికాలో స్థిరపడతారా, ఇక్కడ ఉండేవాడు ఎవడు, ఇక్కడ వీళ్ళు ఏమైపోవాలి,
ఇంకా ఇంతకీ ఆ పత్రికలో ఆయనకు భార్య ఉందో లేదో రాయలా, ఉంటే ఇంకా కొంచెం నయం, లేకపోతే మరీ దారుణం అండి పరిస్థితి, మరీ దారుణం. ఇంకా ఎవరికో వదిలేస్తారు, అక్కడి నుంచి డబ్బులు పంపిస్తారు పుష్కలంగా, రమ్మంటే మాత్రం రావరు మాకు సెలవు లేదంటారు. ఒకవేళ వచ్చారనుకో వెళ్ళిపోతే బాగుండు అనుకుంటారు పైకి అనరు, కానీ చచ్చిపోతున్నారు సెలవు లేక ఏం చేయమంటావు, ఎన్నాడు కూర్చుంటారు ఇక్కడ, వాళ్ళ పరిస్థితి వాళ్ళదే, గట్టికి రాకపోతే ఉద్యోగం తీసేస్తారు అక్కడ. ఇవి మనమే కల్పించుకుంటున్నామండి, దయచేసి అందరూ తీవ్రంగా ఆలోచించండి ఈ సమస్యని. మీ వాడు ఎక్కడున్నాడంటే జో బైడెన్ జో కొడుతున్నాడు, మనకెందుకండి వాడిని జో కొట్టేవాడు ఇక్కడ పని లేక. మా వాడండి అమెరికా ఆఫీసర్, సిగ్గులేదా మాట చెప్పడానికి, సిగ్గులేదా, మా వాడు ఇండియాలో ఉన్నాడు, మా ఇంట్లోనే ఉన్నాడు, నా ఇంట్లోనే ఉన్నాడు, నా కొడుకుని ఏ తండ్రి అనగలుగుతాడో ఆ తండ్రి ఆంజనేయ స్వామితో సమానం, ఆ తండ్రి శివుడితో సమానం. విదేశాల్లో ఉన్నారని చెప్పడానికి సిగ్గుపడాలండి, గర్విస్తారేంటి చెప్పడం ఏ తప్పనిసరి అయిందండి అని అన. మావాడండి అక్కడ ఇక్కడ, మరి నీకేత ఏంటి ఇక్కడ. తల్లిదండ్రులు మహాత్యాగాలు చేస్తారు పిల్లల కోసం ఇక్కడ, వాళ్ళు ఏమి చేరు వదిలేహెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. ఇంత దేనికి ఇది, ఇంత సంపాదించి ఇక్కడ సరిపోక పోనీ ఇక్కడ వీళ్ళు ఏమైనా లేనివాళ్ళా, లేనివాళ్ళు లేరండి, అంత ఎకరాలు బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళు, వ్యవసాయాలు వదిలేశారు, వ్యాపారాలు వదిలేశారు, కులవృత్తులు వదిలేసి అమెరికాలో స్థిరపడతారు. మళ్ళీ అక్కడ వాళ్ళకి కాపురాలు పెట్టి పిల్లలు పుట్టి వాళ్ళకో 14 ఏళ్ళు వచ్చేసరికి పిల్లల ప్రవర్తన బాగుంటలేదు, అందుకని అమెరికా ఇండియా వచ్చేద్దాం అనుకుంటు. మరి ఇండియా పెద్ద కౌన్సిలింగ్ సెంటరు, పిల్లల ప్రవర్తన బాగులేదు, నీకు అక్కడికి వెళ్ళి కాపురం పెట్టేటప్పుడు తెలియదా పిల్లల ప్రవర్తన బాగుండదని. అప్పుడు డబ్బులు కావాలి. ఇప్పుడేమో పిల్లలు మనకు ఎదురు తిరుగుతారేమో, మనం మన తల్లిదండ్రులు ఎదురు తిరగచ్చు, మన పిల్లలు మనకు ఎదురు తిరగకూడదు. వాడు ప్రహ్లాద కుమార్ ప్రహ్లాదుని ముందే ఎదురు తిరిగాడు, వాడు మాత్రం తండ్రి ఏం చెబితే చెప్పి వినట్లా ఉండాలండి. ఈ మొత్తానికి పరిష్కారం ఆధ్యాత్మికంగా ఎదగడం. ఆ ఎదగనంత వరకు అమెరికాలో ఉన్న ఒకటే, అధఃపాతాళంలో ఉన్న ఒకటే, ఈ గొప్పలు దయచేసి చెప్పద్దు. ఎందుకంటే ఒక వ్యాధిలా వ్యాపిస్తుంది, నేను చూస్తాను ఒక వ్యాధి, అంటూ వ్యాధిలా వ్యాపిస్తుంది. వాళ్ళ అబ్బాయి వెళ్ళాడు, మా అబ్బాయి వెళ్ళాలి, చివరికి నిమ్మన బలహీన వర్గాలు కూడా అప్పులు చేసి పంపిస్తున్నారమ్మా. ఎడ్యుకేషన్ లోన్స్ పెట్టి ఎంత దారుణం, కడుపు నిండిన వాడిని పంపుకోలేని వాడి ఇష్టం, వాడికి డబ్బులు ఉన్నాయి పంపుకో, లేని వాళ్ళు పంపిస్తున్నారు ఎడ్యుకేషన్ లోన్, చచ్చిపోతున్నారు వాళ్ళని తీర్చుకోలేక. అంచేది మనం ఆర్థికంగా ఎదగడమా ఆధ్యాత్మికంగా ఎదగడమా తేల్చుకోవడానికే ఈ ప్రవచనం అమ్మా, తేల్చుకోవడానికే ఈ ప్రవచనం. ఆధ్యాత్మికంగా ఎదిగితే ఆర్థికంగా ఎలా ఉన్నా మీరు నిశ్చింతగా ఉంటారు. మీకు నేను డబ్బులు ఇవ్వలేను, నాకే ఇస్తారు మీరు, మీకు నేనేమి ఇస్తాను ఇక్కడ, మీకు నేను డబ్బులు ఇవ్వలేను, మీకేమి మీ దుఃఖాలు నేనేమి తీర్చలేకపోవచ్చు, కానీ సుఖం ఉన్నా దుఃఖం ఉన్నా, డబ్బులున్నా లేకపోయినా, పిల్లలున్నా లేకపోయినా, ఆరోగ్యంతో ఉన్నా అనారోగ్యంతో ఉన్నా, మీరు ధైర్యంగా ఉండగలిగిన జ్ఞానాన్ని మాత్రం నేను ఇవ్వగలను ఖచ్చితంగా, అనుమానం లేదు. అందుకు గాయత్రి మాత సాక్షి, ఆవిడ ఎదురుగా కూర్చోబెట్టారు నన్ను, కార్యకర్తలకు నమస్కారం. కార్యకర్తలు సాధారణంగా అన్ని ఆలయాల్లోనూ దేవుడికి ఎదురుగా నందీశ్వరుడు ఆంజనేయుడు ఉంటాడు, ఈవేళ ఆవిడకి ఎదురుగా నేనే ఉన్నాను ఇక్కడ. నాదెంత అదృష్టం, గాయత్రీదేవికి ప్రత్యేకమైన వాహనం లేకపోవడం నా అదృష్టం. హంస పెడతా దానికి, అదే అది ఎదురుగా ఉన్నాను, అందుకే నేనే వాహనం, ఈ 2 గంటలు నన్నే అధిరోహించక తప్పదు. ఆవిడ తత్వం ద్వారా అది తెలుసుకోగలగాలి. ఆ దాగుడు మూతల వెన్న దొంగ ఎలా ఉంటాడు, గడియకొసారి మనకు కనిపిస్తాడు, మన మనస్సులోకి వస్తాడు, మనం రానీయం. ఆయన మళ్ళీ వదిలిపెట్టి వెళ్ళిపోతాడా, వెళ్ళడు, మనం వదిలిన ఆయన వదలడమ్మా, అక్కడే ఉండి లోపలికి నిరాక బంధువు వలె పిలిచి లోగొని నిలువెల్ల ఒలుచుకొను. కృష్ణ అనే శబ్దానికి అర్థం ఏంటంటే కర్షతి ఇది కృష్ణ, ఆకర్షించేవాడే కృష్ణుడు. రాముడికి ఆకర్షణ తెలియదు, రాముడికి ఎవరైనా ఆకర్షితులైనా ఆయన ఒప్పుకోడు, దగ్గరికి రానివ్వడు. సీతాదేవి రిజర్వేషన్ సీట్ అంటాడు, ఆయన సీట్ రిజర్వ్ అయిపోయింది, ఇంక మీరు రావడానికి వీళ్ళ. ఎందుకంటే మహర్షులందరూ రాముడిని మోహించారు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, రాముని అందం కృష్ణుని అందం కంటే గొప్పది నిజం చెప్పాలండి. ఎందుకంటే కృష్ణుని అందాన్ని స్త్రీలు మోహించారు, రాముడి అందాన్ని చూసి పురుషులే మోహించారు. అందున మునులు, అందున మహర్షులు, సర్వసంగ పరిత్యాగం చేసిన వాళ్ళు కూడా రాముడి శరీర సౌందర్యం చూసి ఒక్కసారి ఆయన ముట్టుకొని ముద్దెట్టుకొని ఇస్తే బాగుండన్నారు. కుదరదా, సీతాదేవికి రిజర్వ్డ్ అన్నాడు ఆయన, వచ్చే జన్మలో చూసుకుందాం. అందుకే వాళ్ళు అందరూ 16,000 మందికి పుట్టారండి, భాగవతం చదువుకుంటూ తెలుస్తుంది. ఆ కోరికలు అలా ఉండిపోయినటువంటి మహర్షులు సైతం తర్వాత 16,000 మందికే పుట్టారు. మీ సంగతి నా సంగతి అప్పుడు తెలుసుకుందాం పోండి అన్నాడు ఆయన.
ఏకపత్ని వ్రతం అంటే ఏకపత్ని వ్రతమే. బ్రహ్మచారిగా ఉన్న పరశురాముడు భగవంతుడే, ఏకపత్ని వ్రతుడుగా ఉన్న రాముడు భగవంతుడే, 16,000 మందిని చేసుకున్న కృష్ణుడు భగవంతుడే. దట్ ఈజ్ హిందూయిజం, దట్ ఈజ్ హిందూయిజం. భగవంతుడికి ఉండే వివిధ పార్శ్వాల్లో ప్రతి దాన్ని స్పృశించింది ప్రపంచం మొత్తం మీద హిందూ మతం ఒక్కటే, హిందూ మతం ఒక్కటే. ఇలాగే ఉంటాడు, ఇదే పేరు, ఈ పిచ్చి మాటలు ఇక్కడ పనికిరావు, ఎలాగైనా ఉంటాడు. నువ్వు కూడా ఎలా ఉన్నా ఆయన మనసులో మర్చిపోకుండా ఉంటే చాలు, ఇంకేమక్కర్లేదు. అంటే బ్రహ్మచారులైన అవతారాలు మనకున్నాయి. వామన అవతారం బ్రహ్మచర్యం కాదా? పరశురాముడు బ్రహ్మచర్యం కాదా? 16,000 మందిని చేసుకున్న అవతారాలు మనకున్నాయి. అలాగనే ఆయన భద్రత లేదు, ఏకపత్ని వ్రతమైన అవతారం కూడా ఉంది, మనకు అన్నీ ఉన్నాయి. ఇది భగవత్తత్వం. ఇది ఈ వెన్న దొంగని పట్టుకోవడానికి మనం వెన్న దొంగంత వాళ్ళం కాలేం కదా. అందుకని ఆయన నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉండాలి, అదొక్కటే మార్గం. ఆయన పిలిచి నిలువెల్ల ఒలుచుకొని ఎప్పుడైనా ఆయనంతటా ఆయనే, మనం రాకపోయినా సరే ఏమి ఏడుస్తావురా ఈ సంసారంలో పడి, నువ్వు ఒక్కడవే చేసావా, ప్రపంచంలో ఎవరూ చేయలేదా ఇక్కడ అని ఎప్పుడు ఆయనే లాగేస్తాడమ్మా. అదే పిలిచి నిలువెల్ల ఒలుచుకొను, నిలువు దోపిడీ అంటారు. వెంకటేశ్వర స్వామి దగ్గర కనుక ఇంక ముక్కు పుడక సహా ఏమీ ఉండవు, మొత్తం ఇచ్చేడవే. ఆ నిలువు దోపిడీలాగా మన బంధాలన్నీ మన నుంచి లాగేసుకుంటాడు ఆయన. ఆ వెన్న దొంగను పట్టుకోవడానికి మనం ఏమైనా వెన్న దొంగలవా? అందుకని ఆరాధన చేస్తాం.